నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం మన ప్రేక్షకులందరూ కూడా మన ఛానల్లో ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగా స్పందిస్తున్నారు విశాఖపట్నం నుంచి వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు గురువుగారు అలాగే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చే చేసిన తర్వాత వచ్చేటువంటి నష్టం ఏమిటి అలాగే ఈ ఆషాఢ మాసంలో అత్తగారింటికి అల్లుడు కానీ కోడలు కానీ అంటారు దీని వెనకట్ల ఏమైనా ధర్మరహస్యం దాగి ఉన్నదా మాకు తెలియచేయగలరు అని చెప్పి చక్కని ప్రశ్నను వెంకటేశ్వరరావు గారు విశాఖపట్నం నుంచి అడిగారు నమస్కారం వెంకటేశ్వరరావు గారు మీకు అమ్మ అనేక అమ్మవారి ఆశీస్సులు ఆషాఢ మాసము అంటే ఇక్కడ ఏమవుతుందంటే శుక్రగ్రహానికి గురుగ్రహానికి సంబంధించినటువంటి బలం అనేటువంటిది ఈ మాసంలో తక్కువగా ఉంటూ ఉంటుంది రెండవది పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రంతో ఈ మాసం ప్రారంభం అవుతూ ఉంటుంది ప్రారంభం అంటే ఆ పున్నమికి అంటే మనం చాంద్రమానంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది మన క్యాలెండర్ పద్ధతి ఈ చంద్రుడు పవర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రంలో కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ ఆ రోజున మనకి దర్శనమిస్తాడు అందువలన మనము ఈ మాసంలో పెళ్ళిళ్ళు చెయ్యమన్నమాట అంటే బలం తక్కువగా ఉంటుంది గ్రహ బలం తక్కువగా ఉంటుంది ప్లస్ అట్లా చేయటం మూలకంగా ఆ దంపతులకు అనేక రకాలైనటువంటి దోషాలు ఏర్పడతాయి ఏం దోషాలు ఏర్పడతాయి ఇందాక వారు వెంకటేశ్వర గారు అడిగారు ఇంటి కోడళ్ళు అల్లుళ్ళు అత్తగాళ్ళ ఇంటికి వెనక్కి వెళ్ళకూడదు అనేటువంటిది దీనిలో మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు నేను చెప్తే మీకు చాలామందికి నవ్వు వస్తుంది కానీ చాలా గొప్ప రహస్యం దాగి ఉన్నది ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆషాఢ ముందర ఏమొస్తుందండి మనకి జ్యేష్ఠమాసం వస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే దానికి ముందర వైశాఖ మాసంలో కూడా పెళ్లిళ్ళు అవుతాయి చైత్రమాసంలోనూ పెళ్ళిళ్ళు అవుతాయి అయితే మనిషి పెళ్ళైన తర్వాత కుటుంబ వ్యవస్థలో ఉంటాడు అప్పటిదాకా బ్రహ్మచారిణిగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆడ మగ కుటుంబ వ్యవస్థగా మారతారు ఈ కుటుంబ వ్యవస్థగా మారినప్పుడు వీళ్ళిద్దరికీ కలిగే సంతానము అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి నెలలలో పుట్టకూడదు బాగా గుర్తుపెట్టుకోండి తద్వారా వాళ్ళని పెంచాలి అంటే కూడా అనేక వ్యాధుల పిల్లలు బారిని పడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంగా మన ఋషులు ఏం చెప్పారంటే కొత్త కోడలు కొత్త అల్లుడు కానీ అత్తగారింటికి వెళ్ళకూడదు అని చెప్పారు ఇక్కడ అత్తగారింటికి వెళ్ళాలంటే సంసార జీవితంలో వాళ్ళు కొద్ది కాలం దూరంగా ఉండాలి అని అలా చెప్పడం ఇష్టం లేక ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది అలా చెప్పడం మూలకంగా ఏమవుతుంది అంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి ఈ బాధను మనం తగ్గించే శాస్త్రం అందుకునే గ్రహ బలం బాగుండదు ఇక్కడ శుక్రుడు కానీ గురువు కానీ బలంగా ఉండరు ఒకటి రెండవది అంతేకాకుండా ఈ మాసంలో కనుక ఒకవేళ పిల్లలు కలిగితే తర్వాత వచ్చేటువంటి దానిలో వీడికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందువలన దాన్ని దూరం చెయ్యాలి ఈ కొత్త జంటలకి అని చెప్పి పెళ్ళైనా ఒక సంవత్సరానికే ఇది పెట్టడం జరిగింది ఆ సంవత్సరం లోపు వీరు ఆషాఢ మాసంలో ఒకరింటికి ఒకరు వెళ్ళకూడదు అయితే ఇక్కడ ఎందుకు వెళ్ళకూడదండి మేము ఆ ముందరగానే వెళ్ళొస్తే వెళ్ళకూడదా అని మీరు ఆలోచన చేయవచ్చు ఎందుకంటే పెళ్ళికి ముందర మనం జ్యేష్ఠమాసం వైశాఖ మాసం చేతుల్లో పెళ్ళైన వాళ్ళు వెళ్ళొచ్చు ఉంటారు కదా మళ్ళీ ఈ ఆషాఢ మాసంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి పెళ్ళవంగానే వీళ్ళకి కొంత చాలా తక్కువ మందికే గర్భం అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ మందికి రాదు ఇప్పటి రోజుల్లో అయితే చాలా తక్కువ మందికి వస్తుంది ఇంకా చెప్పాలండి పూర్వకాలం ఎందుకంటే ఒక సంవత్సరం మేము వెయిట్ చేయాలనుకుంటున్నాం పిల్లలు పిల్లల గురించి మేము ఒక సంవత్సరం ఎంజాయ్ చేయాలంటున్నారు చాలామంది మరి ఆ ఎంజాయ్మెంట్కి ఉంటే అర్థం కాదు కానీ ఈ ఒక్క సంవత్సరం వీళ్ళు ఇట్లా దూరంగా ఉండటం మూలకంగా వీళ్ళకి అనేక రకాలైన సమస్యలు సంవత్సరం తర్వాత బయటపడుతున్నాయి అందుకని విడాకులు ఇప్పుడు ఎక్కువ మందికి వస్తున్నాయండి మనిషి మానసికంగా తన బలాన్ని కోల్పోతున్నాడు పూర్వ అందుకునే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపాలి ఎటువంటివి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయమాకండి సంతానం కలిగితే చక్కగా కనేసేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక సంవత్సరం మేము ఆగాలనుకుంటాం ఏదో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అదైన తర్వాత కందాం అనుకుంటున్నాము నేను ఇంకేదో ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు లేదా నేను ఫారెన్ వెళ్ళలేదు అని చెప్పి పిల్లల్ని నేను లేదండి వాళ్ళకి ఇప్పుడు చాలా లేట్ అయిపోయి తర్వాత డాక్టర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు చూడండి అందుకనే ఈ గ్రహాల యొక్క ప్రభావం ఇదంతా కూడా మనం అనుకుంటాం ఏది నిజంగానే జరుగుతుందని మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మీరు చేసినటువంటి పనికి మీరు చేసినటువంటి ఫలితానికి పొందుతున్నటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుని మీరు చెక్ చేసుకోండి మేము చెప్పినట్లుగా శాస్త్రంలో ఏది ఉన్నదో అదే టైం మీకు అక్కడ గోచరమవుతూ ఉంటుంది తర్వాత బలం లేని సమయంలో సంతానం గురించి ప్రయత్నం చేస్తే బలహీనమైన సంతానం కలగవచ్చు పాండురోగాది రోగాలు రావచ్చు లేకపోతే కనుక హైపర్ టెన్షన్తో ఇప్పుడు పిల్లలు పుడుతున్నారండి హైపర్ యాక్టివ్ అంటున్నారు ఇంకా కొంత చెప్పాలంటే హైపర్ యాక్టివ్ వాళ్ళు నుంచోలేరు ఇట్లా ఒక రకమైనటువంటి ఒక వాళ్ళు ఎంతసేపు ఇక్కడ జంపింగ్ లాగా చేస్తూ ఉంటారు వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు మా దగ్గరికి చాలామంది వచ్చారు దీనికి కారణం ఏంటంటే శాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు నడవటం శాస్త్రానికి విరుద్ధంగా చేయకూడని పనులు చేయటం తద్వారా ఈ సంతానం కలగటం అందుకని ఆషాఢ మాసము ఒకరింటికి ఒకరు కోడలింటికి అత్తగారు కానీ అంటే ఏమిటి ఇక్కడ అత్తగారు ఇంటికి కోడలు ఎందుకు వెళ్ళకూడదు అంటే అక్కడ తన భర్త ఉంటాడు ఆ భర్త మళ్ళీ ప్రేమగా దగ్గర కలిస్తే పొరపాటున ఏమైనా సంసారం జరుగుతుందేమో అన్న ఉద్దేశంగా మనల్ని వెళ్ళవద్దు అని చెప్పారు అంతకుమించి వేరే ఉద్దేశం లేదు ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా విమర్శించడానికే చాలామంది రెడీగా ఉంటున్నారు అందుకని మేము కొన్ని విషయాలు చెప్పాలన్నా కూడా చెప్పలేకపోతున్నాం శాస్త్రంలో ఉన్న నర్మ గర్భమైనదాన్ని సూక్ష్మంగా ఒక సెకండ్లోనే చెప్పేసేట్టుగా అయిపోతుంది పరిస్థితి నిజంగా అయితే ఒకరు ఒకరు కలవకూడదు ఆ మాసం అంతా కూడా అప్పుడు కలిస్తే ఒకవేళ గర్భం వస్తే అక్కడి నుంచి తొమ్మిది నెలలు మంచి ఎండాకాలంలో పిల్లలు పుడతారు ఎండాకాలంలో పిల్లలు పుడితే ఎంత ఎండవి ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం మనకి వర్షాలు లేవు ఇప్పటిదాకా కూడా రైతులందరూ కూడా అల్లల్లాడిపోతున్నారు విత్తనాలు ఎప్పుడు వెయ్యాలని చెప్పి మనం కూడా ఒంటిపూట స్కూళ్లే నడిపిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎంత ప్రమాదంగా ఉందో చూడండి ఎండ పరిస్థితి మనం తట్టుకోలేకుండా ఇలాంటి సమయంలో సంతానం కలిగితే వాళ్ళు ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళకే వడదెబ్బ తగులుతుంది చిన్నపిల్లలు ఎంత వడదెబ్బ తగిలితే వాళ్ళకి ఎంత ప్రమాదం అండి మనం ఆనందంగా పిల్లల్ని కంటున్నాము మనం చక్కగా మన యొక్క ఆనందానికి వాళ్ళు ప్రతిబింబాలి మీ సంసారం ఎంత బాగుంది అని ఎలా తెలుస్తుంది మీకు పుట్టిన సంతానాన్ని బట్టే మీ ఇద్దరు మూడు పేళ్ళలు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అని ఎలా తెలుస్తుంది పెద్దవాళ్ళకి మీకు కలిగే సంతానం నుంచి కాబట్టి అలాంటి మంచి సంతానం కలగాలి అంటే ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి అని చెప్పి అయితే మన వాళ్ళు చాలా టాలెంట్ ఎక్కువండి మన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు తల్లిదండ్రులు కూడా బాగా టా అందుకు వీళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో చెప్తున్నా నేను ఏం చేస్తున్నారు అత్తగారింటికి కోడలు రావద్దన్నారు అల్లుండి అత్తగారింటికి రావద్దన్నారని వేరేగా కాపురాలు పెట్టిస్తున్నారండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఆలోచించి వేరేగా కాపురం పెట్టించేస్తే వాళ్ళిద్దరూ అక్కడ ఎట్లయినా ఉండవచ్చు అత్త అంటే ఇక్కడ అత్తగారు అనేది అడ్డంగా కనిపిస్తోందా మీరు బాగా ఆలోచించేయండి అత్తగారు అనేటువంటి ఆవిడ ఇక్కడ మీకు అడ్డంగా కనిపిస్తోంది మీరు చేద్దాం అనుకున్న సంసారానికి అడ్డంగా కనిపిస్తోందా చాలా తప్పు ఆ భావన దయచేసి మన ఛానల్ ద్వారా ధర్మ విషయాన్ని ప్రచారం చేసే ఛానల్ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఎవరైతే విశాఖపట్నం నుంచి వెంకటేశ్వరరావు గారు అడిగారో ఇది చాలా మంచి ప్రశ్న వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని త్వరలో కలుస్తాం మేము మంచి ప్రశ్న అడిగినందుకు ఎవరైనా ప్రేక్షకులందరూ కూడా మంచి ప్రశ్న అడిగితే వచ్చేటువంటి రోజుల్లో మా ఛానల్ యాజమాన్యానికి తెలియజేస్తాం ఉత్తమ ప్రశ్నకి చక్కని బహుమానం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలి దీనివల్ల ధర్మం ప్రచారం అవుతుంది ముందర ధర్మం ప్రచారం చేస్తే లోకం శాంతిమయంగా ఉంటుంది లేదా ఒకరిందో ఒకరికి భావన పెరుగుతుంది అత్తగారు అడ్డంగా అనుకుని మీరు విడిగా కాపురాలు పెడుతున్నారు అంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్లు లెక్క అలా చేయించేటువంటి తల్లిదండ్రులు కూడా పాపాన్ని నోచుకుంటారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అత్తగారు అక్కడ అడ్డం కాదు పెద్దావుడు అక్కడ ఉండి నాన్న అని చెప్తూ ఉంటుంది గబుకుని వీళ్ళు టెంప్ట్ అయినా అంటే తొందరపడ్డా అమ్మా అలా కాదమ్మా నువ్వే భర్తకు చెప్పుకోవాలమ్మా అని కోడలికి తల్లిగా కానీ అత్తగారుగా కానీ చెప్తూ ఉంటుంది ఎందుకంటే నీ సంతానం అనేటువంటిది గొప్పగా పుట్టాలి తద్వారా నా వంశం నిలబడాలి నా మనవాళ్ళు నా మనవరాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేదే అత్తగారు కాబట్టి దయచేసి విడిగా కాపురం పెట్టాలనే ఆలోచన అంతా ఎవరికైనా ఉంటే కనుక ఈ ఛానల్ చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అది విరమించుకోండి మీ క్షేమం గురించే వేదం ఉన్నది వేద ఆచారాన్ని మనం పాటించాలి వేదం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ గొప్పదైన ఆచారాన్ని మనందరం పాటిద్దాము చక్కగా మనమందరం కూడా ఆయు ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని పొందుదాము అందుకనే ఈ ఆషాఢ మాసం అయిపోగానే శ్రావణ మాసం తొలి రోజున గడప దగ్గర అల్లుడి చేత కొబ్బరికాయ కొట్టించి అప్పుడు మళ్ళీ ప్రవేశం చేయిస్తారు ఎందుకంటే ఈ నెల రోజులు రాని వాడికి మనం సంతోషాన్ని కాదు అంటే ఫలం అక్కడ మనం ఇది చేస్తారు గడప దగ్గర అప్పుడు లోపలికి కొన్ని చోట్ల ఆ సంప్రదాయం కూడా ఉన్నది అంటే ఏంటి తొందరగా ఇప్పుడు ఆ కొబ్బరికాయ పగిలితే లోపల నిండి మనకు బయటకు అలాగే తొందరగా మా అమ్మాయి కడుపులోంచి ఒక బిడ్డని మాకు ప్రసాదించు అలుడా తొందరగా మాకు ఒక మనవన్నో మనవరాలనో నీ ద్వారా తొందరగా మా అమ్మాయికి అయ్యి రావాలి అని చెప్పి కోరుకోవటమే దానిలో ఉండేటువంటి ఆంతర్యం సరే ప్రతి ఒక్కొక్క ప్రాంతీయంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఏ ఆచారమైనా కూడా మనల్ని కాపాడేది దానిలో నర్భగర్భమైనటువంటి ధర్మం ఉంటుంది ధర్మాన్ని పాటించండి ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది సర్వే జన సుఖినో భవంతు స్వస్తి